గుడ్ మార్నింగ్ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా లూకాసు వార్త 12:34 ధ్యానించుకుందాం. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. ఇక్కడ దేవుడు ఒక శ్రేష్టమైన ధననిధి కొరకు చెప్తున్నాడు. నీ ధననిధి ఎక్కడుందో, నీ ట్రెజర్ ఎక్కడుందో అక్కడే నీ మనసంతా ఉంటుంది. కనుక నీ మన నీ ట్రెజర్ని ఎక్కడుందో జాగ్రత్తగా గమనించుకో. ఆ యొక్క ట్రెజర్ ఉన్న చోటున నీ మనసు ఉంటుంది. కాబట్టి నీ మనసు నీ యొక్క నిధి ఎక్కడుందో అక్కడే ఉండాలి కూడా. కాబట్టి నీ నిధిని నువ్వు గుర్తించడం మంచిది. ఆ నిధి ఎక్కడుందో, ఆ నిధికి తగ్గట్టుగా నువ్వు ఏం చేస్తున్నావో గమనించడం చాలా ఉత్తమం. ఏంటిది నీ నిధి ఎక్కడుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నిధి. చదువుకునే పిల్లలకి వారి చదివే ఒక గొప్ప ధన నిధి. ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి తన ఉద్యోగం ఒక గొప్ప ధన నిధి. ఆత్మీయంగా పరిపక్వత చెందిన వ్యక్తికి పరలోకమే ఒక గొప్ప నిధి. కనుక మన నిధి ఎక్కడుంది గమనించాలి. ఫస్ట్, రెండు, మనం చేసే ప్రతి పని మన నిధి ఎక్కడుందో ఆ నిధిని సంరక్షించుకునే విధంగా ఉందా లేదా చూసుకోవాలి. చదువుకునే వ్యక్తి తన జీవితంలో ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే తన చదువే ఆధారం. కనుక అదే తన నిధిగా భావించి తను ఏది చేస్తున్నా తన ధన నిధికి, ఆ నిధికి క్షేమకరంగా ఉందా లేదా. ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన క్రియలన్నీ కూడా తన ఉద్యోగానికి మేలుకరంగా ఉందా, లేక ఉద్యోగాన్ని పోగొట్టుకునే విధంగా ఉందా? చాలామంది చదువుకునే సమయాల్లో రకరకాల స్టైల్స్ చేస్తూ రకరకాల ఆకర్షణలు గురవ్వి ఆకర్షణలో పడిపోయి తమ నిజమైన నిధి అయినటువంటి తమ విద్యకి విరోధంగా వారు చేసి విద్యను కోల్పోయి తమ నిధిని కోల్పోయి నాశనానికి గురవుతూ ఉంటారు. మరికొందరు చక్కగా ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా ఆ ఉద్యోగం నిలుపుకోవడం వారికి తెలియదు. ఎందుకంటే ఆ నిధిని వారు గుర్తించరు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో నా జీవితంలో ఏంటి నీ నిధి అని గుర్తుపెట్టుకో. నువ్వు చేసే ప్రతి క్రియ కూడా ఆ నిధిని పోగొట్టుకునే విధంగా కాక ఆ నిధిని సంరక్షించుకునే విధంగా ఉన్నదా లేదా. అన్నిటికంటే శ్రేష్టమైన నిధి పరలోకం అనే ధన నిధి. దేవుడు అంటున్నాడు, పరలోకంలో మీరు ధనాన్ని సమకూర్చుకోండి, అక్కడ నిధిని పట్టుకోండి. పరలోకంలో ధన నిధిని మనం సంపాదించుకోవాలంటే సత్క్రియలు అనే ధన నిధి కావాలి. ఈ భూమి మీద మనం చేసే ప్రతి మంచి కార్యాన్ని కూడా పరలోకంలో ఒక గొప్ప ధన నిధిగా దేవుడు మార్చుతాడు. మన పౌరస్థితి, మన సిటిజన్షిప్ హెవెన్లీ సిటిజన్షిప్ అనే సత్యాన్ని గమనించాలి. దాని కొరకు మనం ఏమీ వదులుకున్నా పర్వాలేదు. అందుకనే పరలోక రాజ్యాన్ని మంచి ముత్యముల కొరకు వ్యాపారం చేసి ఒక వ్యాపారిని పోలి ఉన్నది. అతడు రకరకాల ముత్యాలు కొనుక్కున్నాడు తనకున్న ధనంతో. కొనేసుకున్న తర్వాత, ధనం అయిపోయిన తర్వాత అన్నిటికంటే శ్రేష్టమైన ముత్యాన్ని చూశాడు. కానీ దానికి డబ్బులు లేవు. అప్పుడు ఏం చేశాడట, తనకున్న ముత్యాలన్నీ అమ్మి పాడేసి ఆ శ్రేష్టమైన ధననిది అయినటువంటి ఆ ముత్యాన్ని కొనుక్కోగలిగాడు. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా పరలోకమే ఒక ధననిధిగా మనం భావించినప్పుడు మన పౌరస్థితి, మనం వెళ్ళవలసిన డెస్టినేషన్ పరలోకం అనే ఖచ్చితం మనకున్నప్పుడు, ఆ నిశ్చయత మనకున్నప్పుడు మనం ఎలా ఉండాలట? పౌలు భక్తుడు అంటాడు ఫిలిప్పీలకు రాసిన 3:20, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము అంటున్నాడు. మన పౌరస్థితి పరలోకము ఉంది. కనుక ఆ పైనున్న పరలోకము కొరకు మీ మనసు కలిగి ఉండండి. కొలసి 3:2, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దంటే ఏంటట? భూ సంబంధమైనవి ఏంటి చెప్తున్నాడు కింద 5వ వచనంలో, కొలసి 3:5, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష వీటన్నింటినీ కూడా చంపుకో. వీటిని చంపుకుంటే
నీవు పరలోకపు ధననిధి మీద నీ మనసు ఉంటుంది. యవనుడా నీ యవనేచ్ఛల నుంచి పారిపో, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము అని తిమోతికి రాసిన 2 పత్రిక 2:22 ఉంది. కాబట్టి ఈ వచనాలు మనం ధ్యానించినప్పుడు ఏమి విడిచిపెట్టుకోవాలో మనకు తెలియాలి. అన్నిటికన్నా ముందు నా ధననిధి ఏంటి, ఈ వయసులో నా నిధి ఏంటి, ఈ పొజిషన్లో ఈ నా ప్రొఫెషన్లో నా నిధి ఏంటి, నేను దేన్ని విడిచిపెట్టుకోకూడదు, దానికి వ్యతిరేకమైన క్రియలు నాలో ఏమున్నాయి, నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టే ఆకర్షణలు నాలో ఏమున్నాయి, వాటిని జాగ్రత్తగా గమనించి దేవుని దీవెనలు పొందుకొనుట ఒకటైతే ఆ దీవెనలు నిలబెట్టుకునుట మరొకటి. కనుక నేను చేసే ప్రతి క్రియ, నేను సమయాన్ని ఉపయోగించే ప్రతి విధమైనటువంటి కార్యాలు కూడా నా నిధికి మేలుకరంగా సంరక్షించే విధంగా ఉండాలి తప్ప నా బ్లెస్సింగ్కి, నా బ్లెస్సింగ్ని పాడు చేసే విధంగా ఉండకూడదు. వీటితో పాటుగా నా పౌరసత్వం పరలోకంలో ఉంది, నేను ఏది చేసినా పరలోకంలో నా యొక్క నిధిని నేను చేరాలి అనే ఆశతో ఈ భూ సంబంధమైన వ్యర్థమైన అస్థిరమైనటువంటి వాటి మీద మన మనసు పెట్టకుండా ప్రభా నా హృదయము నా మనస్సు నీ పరలోకానుసారంగా ఉండుటకు సహాయం చేయండి. ఈ భూమి మీద ఏమి నాకు ఆశీర్వాదం ఇచ్చావో దాని మీద నా మనసు ఉండాలా, అయితే భూమి మీద నా జీవితం శాశ్వతం కాదు, కనుక శాశ్వతమైన పరలోకం, కనుక నేను ఏమి చేసినను నీ యొక్క వాక్యానుసారంగా పైన వాటి మీద నేను మనసు నిలుపుకుని నా పౌరసత్వము నా ఒరిజినల్ సిటిజన్షిప్ హెవెన్ అనే సత్యాన్ని గమనించి హెవెన్లీ సిటిజన్షిప్ కావలసిన మనస్సును హృదయమును క్రియలను నాకు ఇవ్వి ప్రభు అని దేవుణ్ణి అడుగుతూ వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకుందాం. దేవుని నిత్య రాజ్యానికి వారసులం అవుదాం. మన భూమి మీద దేవుడు మనకిచ్చిన నిధిని, పరలోకంలో దేవుడు మనకిచ్చిన నిధిని గుర్తిద్దాం. ప్రతి క్రియ ఆ నిధిని సంరక్షించుకునే విధంగా మనం చేద్దాం. దేవుడు ఆ విధంగా మనందరి జీవితాల్లో ఆయా వయసులోని ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయ మేలుకొలుపుతో నడిపించి దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు. నీవు మాకు ఇచ్చిన నిధిని మేము గుర్తించాలి, ఆ నిధికి తగ్గట్టుగా జీవించాలి. నీవు మాకు ఇచ్చిన నిధికి వ్యతిరేకముగా మా నిధిని పాడు చేసే క్రియలు ప్రతి క్రియను మేము విడిచిపెట్టి వాటిని జయించి నీ వాక్యానుసారంగా నడిచి భూమి మీదను పరలోకములోను నీవు ఇచ్చిన నిధిని సంరక్షించుకుని అనుభవించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు తోడుండి నడిపించి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.